కదా ఆ న్యూస్ అంటే. ఎట్టకేలకే పవన్ డేట్స్ పట్టేసిన దిల్రాజు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ప్రారంభించి నిర్మాతగా మారి సూపర్ సక్సెస్ను అందుకోవడమే కాదు, టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్లో ఒకరుగా స్థానం సంపాదించుకున్నాడు దిల్రాజు. ఈ మధ్యనే తమ బ్యానర్లో 25వ సినిమాగా అల్లు అర్జున్తో ద్వాడ జగన్నాథం తీసి టాక్ ఎలా ఉన్నా మంచి కలెక్షన్స్ అందుకుంటున్నాడు. నిర్మాతగా ఎవరూ వేయని లెక్కలేసి దిల్రాజు కాంబినేషన్ సెట్ చేయడంలో కూడా తన బుద్ధిబలం వాడుతుంటాడు. నిర్మాత కేవలం డబ్బులు పెడితే చాలు అన్నట్లు కాకుండా సినిమాకు అన్ని తానే నడిపిస్తాడు. అందుకే దిల్రాజు సినిమాల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మెగా హీరోలందరితో సినిమాలో చేసిన దిల్రాజు మెగాస్టార్తో కూడా సినిమా చేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. అంతేకాదు, ఎప్పుడో పవర్ స్టార్తో తన బ్యానర్లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు దిల్రాజు. పవన్ ఓకే అంటే చాలు, కాంబినేషన్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇక రీసెంట్గా త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో భాగంగా పవన్ కళ్యాణ్కు కలిసి మళ్ళీ తన సినిమా ప్రస్తావన తెచ్చాడు దిల్రాజు. అందుకు పవన్ కూడా పాజిటివ్గా స్పందిస్తూ కథ సిద్ధం చేసుకురా సినిమా చేసేద్దాం అన్నారట. పవర్ స్టార్కు సెట్ చేసే కథ కోసం రాజుగారు కథల వేటలో పడ్డారని టాక్. ఎలాగో గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా పవన్ ఛాన్స్ వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడు దిల్రాజు. మరి అతని బ్యానర్లో పవన్ సినిమాను ఏ దర్శకుడు చేతిలో పెడతాడో చూడాలి మరి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.